అండ్ ఈ రోజు విచ్చేసిన వాళ్ళని యుగాంతమైనట్టైతే వాళ్ళు ఏం చేస్తారు అని మనం అడగడం జరిగింది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే తాజా వార్తలు ఫాలో అవుతూ ఉంటాయి. ఎస్, మరి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ బెదుర్లంక, డైరెక్ట్ గా వచ్చినటువంటి బెదుర్లంక ప్రజానేకంతో మనం మాట్లాడదాము. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి నేహ ని కొన్ని క్వశ్చన్స్ మేము ఎక్స్క్లూజివ్ గా అడగాలనుకుంటున్నాము. నేహ గారికి ఒక మైక్ ఇవ్వండి. హాయ్ నేహ, మీకు తెలుసు మీరు బెదుర్లంకలో ఉన్నారు, 2012లో యుగాంతం అయిపోతుంది అని. మరి ఒకవేళ ఆ యుగాంతం అవుతున్నట్టయితే కొన్ని క్వశ్చన్స్ మేము రెడీ చేశాము. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? రెడీ. బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడానికి మీరు రెడీయా? చాలా మంచి బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి ఇది. మీరు ఒక బోట్లో వెళ్తున్నారు, కానీ ఆ బోట్లో ఒక బొక్క పడింది, ద బొక్క, ద హోల్, ఓకే, లైక్ యు నో. సో అది సింక్ అయిపోతుంది, అప్పుడు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి. అందులో మీతో పాటు ముగ్గురు హీరోలు ఉన్నారు, ఇద్దరు మాత్రమే అందులో ఉండాలి. ఇద్దరిని తోసేసేయాలి. ఎవరిద్దరిని తోసేస్తారు? ఏ కార్తికేయ, బి సిద్ధు జొన్నలగడ్డ, అండ్ సి విశ్వక్సేన్. నేనే పడిపోవచ్చా? మీరు పడిపోకూడదు. నో, మీరు, అయ్యో మీరు పడిపోతే ఊరుకుంటారా ప్రేక్షకులు? నేహ పడిపోతే నో. ఏ కార్తికేయ, బి సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్. సిద్ధు అండ్ విశ్వక్ ని తోసేస్తారా? రాధిక, బెదర్లంకలో చిత్రశివ ఉండాలి కదా. మరి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, బోట్ లో నుంచి ఇద్దరు హీరోల్ని తోసేసినటువంటి నేహా శెట్టి ఈదుకుంటూ వాళ్ళు ఒడ్డు చేరుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నేహా. ఆ మైక్ ని కొంచెం పాస్ చేయండి మా కార్తికేయకి.